చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి తన కూతురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి గెలుపు కోసం ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. డప్పు వాయించి డాన్స్ వేసి మరీ సందడి చేశారు. చంద్రబాబు అండ్ కో ఎన్ని కుట్రలు చేసినా జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేరని, వైఎస్ఆర్సీపీ గెలుపును అడ్డుకోలేరంటున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కృపాలక్ష్మి తరపున ఆయన తండ్రి డిప్యూటీ సీఎం నారాయణస్వామి గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. జీడి నెల్లూరు మండలం నెల్లేపల్లి గ్రామంలో ఆయన ఇంటింటికి వెళ్లి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కృపాలక్ష్మి గెలుపేందుకు ఆయన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా గడప గడపకు వెళ్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీ అమ్మాయి గెలుపుకు సహకరిస్తున్నారు, ఎలా అనిపిస్తోంది క్షేత్రస్థాయిలో? అందుకే ఈరోజు ఎక్కడికి పోయినా కృపాలక్ష్మి నా బిడ్డగా నేను ప్రచార కార్యక్రమాలు తీసుకుని రాలా. జగనన్న ఆశీర్వదించిన జగనన్న చెల్లెలుగా, అదేవిధంగా రెడ్డప్ప కూడా ఆయనకి మనసులో మనిషిగా, ఈ రాష్ట్రంలో 175 మంది కులాన్ని మతాన్ని చూడకుండా అందరికీ సమానత్వం తీసుకుని వచ్చి ఎక్కడ నిలబడినా అది జగనన్న నిలబడినట్టే, మేము ఇక్కడ ఓటు అడిగినా ఆంధ్రప్రదేశ్ అంతా ఓటు అడిగినట్టే మేము భావిస్తున్నాము. ప్రజలు ఒకే ఒక నిర్ణయానికి వచ్చారు. అన్ని పార్టీలు మా సింబలేమి మీ సింబలేమి అని అడిగితే ప్రజలకు అది తెలియదని, చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ కూడా అందరికి తెలిసి వాళ్ళకి సింబల్ తెలియటంలే. జగనన్న దగ్గర పార్టీ సింబల్ ఏమంటేనే జగనన్న అంటేనే వైఎస్ఆర్ పార్టీ అంటారు, జగన్మోహన్ రెడ్డి గుర్తంటేనే ఫ్యాన్ గుర్తంటారు. అది తెచ్చినటువంటి ఏకైక నాయకుడు, ఒకే ఒక చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాక్షసులు అందరూ ఒకటైనారు, ఒకే ఒక వ్యక్తి ఒక పక్క వచ్చాడు. అతన్ని ఏ విధంగా ఆయన్ని మర్డర్ చేయాలని ఒక కుట్ర కూడా పన్నారు. రేపో ఎల్లుంటికో ఎవడెవడు కొట్టింది, ఎవడెవడు ఆయనకు రాయి వేసింది తెలిసింది. ఇక్కడ ఆ రాయి కానీ ఇక్కడ పడి ఉంటే గంటకు ముందు ప్లాన్ వేసుకున్నారు. ఆ గంటకు ముందు కానీ ఆయన ఆ ప్లేస్కి వచ్చి ఉంటే 100% కోమాకు వెళ్ళిపోయి మనకు దిక్కులేని వాళ్ళ మాదిరిగా మనల్ని నిలిపేసి వెళ్ళిపోతాడు. అందుకే నేను జగనన్న మాట మాటకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పేదవర్గానికి సంబంధించిన అన్ని జాతులకు కూడా నిజమైన భగవంతుడు జగన్మోహన్ రెడ్డి అంట అని నేను భావించేది కదా ప్రజలు భావిస్తున్నారు. ఈ పేదవాళ్ళకి నిజమైన శత్రువు ఎవరైనా ఉంటారో చంద్రబాబు శత్రువు అని ప్రజలు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో క్షేత్రస్థాయిలో అడుగడిన కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటున్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగితేనే సంక్షేమ పథకాలు వస్తాయి, చంద్రబాబు వస్తే పథకాలు పోతాయన్నటువంటి బెంగ పేద ప్రజల్లో ఉంది, క్షేత్రస్థాయిలో ప్రజలు ఇదే చెప్తున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి.